వీడికి 100 సార్లు చెప్పాను. ఒరే, నీ 8వ స్థానాన్ని కుజుడు డైరెక్ట్ గా చూస్తున్నాడు, గ్రహశాంతి చేయించుకోరా అని. వినలేదు, పోయాడు. అన్నా, మన పృథ్వీగా నేషన్ ని స్పాట్ పెట్టేసిన. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. శంకర గారిని తక్కువగా అంచనా వేయదు. అరగంటలోగా పని పూర్తి చేయడు. గుడ్ మార్నింగ్. ఏం చూస్తున్నారు? హంతకుడు హత్య చేసి ఇటువైపు వెళ్ళుంటారు సార్. ఈస్ట్ ఫేసింగ్ వెళ్తే బాగుంటుందని వెళ్ళిపోయి ఉంటాడా? వాస్తు వాస్తు వాస్తు. అయితే ఏంటి అది? యాజ్ పర్ దిస్ ఫుట్ ప్రింట్ సార్, హంతకుడు ఖచ్చితంగా 5'6" హైట్, 60 kgs వెయిట్ ఉండి ఉంటాడు సార్. ఎస్ సార్. వర్మ, ఇతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇతను ఫిగరే కరెక్ట్ గా సూట్ అయింది కదా? అవును సార్. ఇతను తీసుకెళ్లి లోపల వేసి ఫైల్ క్లోజ్ చేసేయండి. దరిద్రం సార్. మన ఏరియాలోకి వచ్చి మన వాళ్ళందరినీ చంపేశారా? నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. వాళ్ళలో ఒక్కరు కూడా మిగలటానికి లేదు. సార్, ఈ శంకర్ బాబు నా పండిట్ని ఏం చేయలేమా సార్? మనం ఏం చేస్తాం? వాళ్ళే అన్నీ చేసేసుకుంటారు. ఏంటి, అర్థం కాలేదా? లేదు సార్. నీకు 2020 క్రికెట్ గురించి తెలుసా? అంటే చూడడమే కానీ ఆడడం నాకు తెలుసు సార్. చెప్పు. ఏముంది సార్, ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు 20 ఓవర్స్ ఆడతారు సార్. వాళ్ళు ఎన్ని రన్స్ చేశారో చూసుకుని సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు వాళ్ళకంటే ఒక రన్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేస్తారు సార్. కాదా, ఎక్కడ అంతేరా లింగారెడ్డి? యువతల పార్టీ వాళ్ళు ఎంత మందిని వేసేస్తుంటే వాళ్ళకన్నా ఒకరు ఎక్కువగా వేసేయాలని అవతల పార్టీ వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో శంకర్ మనుషుల్ని పండిట్ మనుషులు, పండిట్ మనుషుల్ని శంకర్ మనుషులు వేసేసుకుంటారు. ఫైనల్ గా ఓవర్లన్నీ అయిపోయి ఇద్దరే మిగులుతారు, ఒకడు ఈ శంకరు, ఇంకోడు ఆ పండిట్టు. కానీ గెలవాల్సింది ఒక్కడే కదా, అందుకని వాళ్ళిద్దరూ ఎక్కువ ఊలాట ఆడుకుంటారు, మనమేమో ఆల్ అవుట్ అని గన్ను పైకి లేపా. అదేంటి సార్, బౌల్ అవుట్ లో ఒకడు ఓడిపోయినా ఇంకొకటి గెలవాలి కదా సార్? గెలవాల్సిన మనం లేపేస్తాం కదా సార్. ఫైనల్ గా జరగబోయేది అదే.